హలో ఫ్రెండ్స్, నేను మీ మల్లీశ్వరి. ఈరోజు స్పెషల్ ఏంటంటే, ప్రెషర్ కుక్కర్లో చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ ప్రెషర్ కుక్కర్లోనే పొడి పొడిగా టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం చేసేద్దాం మరి. పెద్ద పీసెస్గా ఉన్నటువంటి 1 కేజీ చికెన్ తీసుకోవాలి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ బిర్యానీ మసాలా, అలాగే 2 టీ స్పూన్ ఇంట్లో తయారు చేసుకున్నటువంటి మసాలా. మసాలాకు బదులు ధనియాల పొడైనా వేసుకోవచ్చు. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు కొంచెం పెరుగు, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 1-30 నిమిషాల వరకు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు 1 బౌల్లో 2 కప్పుల బాస్మతి రైస్ని తీసుకోవాలి. ఇక్కడ బాస్మతి రైస్ బదులుగా నార్మల్ రైస్ తీసుకున్నా సరిపోతుంది. క్లీన్ చేసుకొని 10-20 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు 1 కుక్కర్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో మసాలా దినుసులు వేసుకోవాలి. మసాలా దినుసులు వేసుకున్న తర్వాత ఒకసారి అలా కలుపుకొని దాంట్లో కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని లైట్గా మగ్గే వరకు కలపెట్టుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని పచ్చి వాసన పోయే వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను వేసుకోవాలి. చికెన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. దాంట్లో ఉండే వాటర్ మొత్తం రిలీజ్ అయ్యే వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. 1-3 నిమిషాలు బాగా కలుపుకుంటూ ఉడికిన తర్వాత మనం 2 కప్పుల రైస్కి 3.5 కప్పు వాటర్ పోసుకోవాలి కదా, దాంట్లోంచి కొంచెం వాటర్ తీసుకొని చికెన్ని మ్యారినేట్ చేసుకున్న బౌల్లో వేసుకొని కడిగి పోసుకోవాలి. వాటర్ పోసుకొని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 1 విజిల్ రానివ్వాలి. ఎక్కువసేపు ఉంచుకోకూడదండి, ఎందుకంటే మనం రైస్ వేశాక మళ్ళీ 2 విజిల్స్ పెట్టుకుంటాం కదా. ఇప్పుడు మూత తీసుకొని దాంట్లో రిమైనింగ్ వాటర్ పోసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్స్ రైస్కి 3.5 కప్పు వాటర్ యూజ్ చేస్తున్నాను. అలాగే ఈ వాటర్లోనే కొన్ని వాటర్ ముందే వేసుకున్నాము కుక్కర్లో. ఎక్కువ వాటర్ పోయకండి, బిర్యానీ మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు దానిలో సరిపడా కల్లుప్పు మరియు 2-3 టేబుల్ స్పూన్ల ఇంట్లో తయారు చేసుకున్న మసాలా పౌడర్ వేసుకొని ఒకసారి అలా కలుపుకొని మూత పెట్టుకొని ఎసురు బాగా మరిగించుకోవాలి. ఎసురు బాగా మరిగిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. తర్వాత తరిగినటువంటి కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇది కావాలంటే మీరు లాస్ట్లో అయినా వేసుకోవచ్చండి, ఫ్లేవర్ బాగుంటుందని ముందే వేస్తున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకొని 1-2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ కుక్కర్ని బట్టి విజిల్ని అడ్జస్ట్ చేసుకోండి. విజిల్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూస్తే పొడి పొడిగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. దీన్ని ఈజీగా ఎవరైనా చేసేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగా కుక్ అయిందో, ఎంత పొడి పొడిగా వచ్చిందో రైస్. ఇప్పుడు దీన్ని వేడివేడిగా 1 ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామా. ఈ చికెన్ బిర్యానీ రైతాతో కానీ లేదా చికెన్ గ్రేవీ కానీ ఏదైనా గ్రేవీలోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని బ్యాచిలర్స్ అయినా ఈజీగా తయారు చేసుకోవచ్చు. వావ్, ఎమ్మీగా ఉంది కదా. ఇంకెందుకు ఆలస్యం తినేద్దాం మరి. ఏంటి, మీకు నచ్చింది కదా? అయితే వెంటనే చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.